అలాగే మన కృష్ణంరాజు గారు అప్పుడు ఒకప్పుడు ఆయన యాక్షన్ ఫిలిమ్స్కి రెబల్ రెబెల్ అండి అలాంటి ఆయనతోటి మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా సార్ ఆ ఒక్క సినిమాకి అద్భుతం అండి ఆయన నేను అస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను గురువుగారి సినిమాలకి అప్పుడు పరిచయం కృష్ణరాజు గారు నేను డైరెక్టర్ అయిపోయాను డైరెక్టర్ అయినప్పుడు ఆయన డైరెక్టర్ అవ్వకముందే సెట్లో ఎంత బాగుండేదంటే ఆ ఇంటి దగ్గర నుంచి ఒక పది క్యారే క్యారేజీలు భోజనాలు వస్తాయి సార్ అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మద్రాసులో షూటింగ్ అయితే ఒక పది క్యారేజీలు భోజనాలు వస్తాయి సార్ కృష్ణరాజు గారి ఇంటికాడ నుంచి నేను స్వయంగా చూశాను ఓ రెండు క్యారేజీలు ఆయన పెట్టుకుని ఆర్టిస్టులు అందరూ రమ్మంటాడు రూమ్లో వాళ్ళందరూ రెండు మూడు క్యారేజీలు వాళ్ళందరూ భోజనం చేస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని పిలుస్తాడు హెడ్ని అసోసియేట్ని ఆ కురతో క్యారేజ్ ఇచ్చి నరసింహరావు ఇవన్నీ మీరు మీ డిపార్ట్మెంట్ అత్త తినండి అయ్యా అలా కెమెరాస్టెంట్లకి ఇలాగ సార్ పంచపక్ష పరమాణాలు ఉంటాయి సార్ కృష్ణరాజు గారు ఏమైతే భోంచేసేవారు మా అందరికీ పెట్టేవారు చక్కగా సార్ అద్భుతం అండి దాంట్లో ఇదే తీరు ఇప్పుడు ప్రభాస్కి వచ్చిందని నేను విన్నానండి ప్రభాస్ గారికి నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు చూడలేదు ప్రభాస్ గారికి వచ్చింది అని అందరూ చెప్తున్నారు ఇప్పుడు అందరూ బయట ఇండస్ట్రీలో ఇంత పర్సెంట్ కూడా ఆయన మీద ఆ కాంట్రవర్సీ లేదు కృష్ణరాజు గారి మీద లేదండి అసలు నేను ముమ్మరంగా సినిమాలు చేస్తున్న టైంలో నన్ను పిలిచాను నరసింహరావు ఒకసారి నన్ను వచ్చి కలవమ్మని రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి పల్నా అడయారు పోర్ట్ క్లబ్లో ఉంటాను అని సత్యరాజ్ గారే ఈ ప్రొడక్షన్ మీద పంపించారు నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడికి వెళ్ళానండి దాని నరసింహరావు కూర్చో ఏం చేస్తున్నావు ఇప్పుడు అనండి పల్ల సినిమా పల్లె సినిమా సినిమా ఓకే బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ నుండి తెలుసు కదా అంటే అయ్యే ఏంటి సార్ గోపీకృష్ణ మూవీస్ అండి ఎంత గొప్ప బ్యానర్ సార్ దాంట్లో నేను హీరోగా నువ్వు నీ డైరెక్షన్లో సినిమా చేయాలయ్యా అన్నాను నేను పక్క పక్క అవ్వను అండి ఏమే ఏ పిచ్చోడ్లక నవ్వుతావు సినిమా చేయబంటే నేను నన్ను హీరోగాను ఏ ఆ అలా కాసే మీరు కామెడీ చేస్తారా కామెడీకి పనికిరాలా మీరు కామెడీకి పనికిరా కాదు సార్ మీద ముద్ర ఒక రెబల్ స్టార్ లేకుంది ఆడియన్స్లో అయితే కామెడీ రిసీవ్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ అది ఇది సరే అయితే నా స్టైల్లో చేద్దాం సినిమా ఆడదు సార్ ఇదే బలియాలో ఫిట్టి నువ్వు నువ్వు ఎందుకు ఆడదయ్యా రేల గ్రేష్రావు యాక్షన్ సినిమా అంటే ఎవరు చూస్తాడు సార్ అప్పుడు కామెడీకి పెట్టింది పువ్వులాగుంది మీరు అప్పుడు పెట్టింది పేరు లేకుంది ఇక్కడ రేలకి గణేశ్వరరావు పెద్దోడా కృష్ణరాజు పెద్దోడా అన్నాడు ఎంతైనా కృష్ణరాజు గారు వంద రెట్లు పెద్దోడు సార్ ఆయన ముందు నేనెంత అన్నాను కదా కృష్ణరాజు సినిమా అంటారు కానీ ర్యాలు రాజరాజు సినిమా అందరయ్యా చేస్తున్నాం అంతే మనం ఆ సినిమా చేసినంతకాలం ఎంత చక్కగా మమ్మల్ని ట్రీట్ చేశాడంటే ఆయన కృష్ణరాజు గారు కానీ ప్రభాస్కర్ నాన్నగారు రాజు గారు కానీ అద్భుతమైన కృష్ణరాజు గారు రోజు సాయంత్రం నన్ను రైటరు ఓంకార్ దాని అసోసియేట్ నందవారి చంద్రరావు మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఈవినింగ్ హోటల్కి తీసుకెళ్ళేవాడు రెస్టారెంట్లకి బార్లకి వాటికి వీటికి అన్నిటికి అయితే నేను డ్రింక్ చేయను అనుకోండి నేను స్నాక్స్ తినేవాడిని అలా అద్భుతంగా ఎంటర్టైన్ చేసేవాడు ఆయన ఆయన అది సార్ సినిమా మొత్తం ఒకటే జోనర్లో కామెడీ మాత్రం కామన్ పగిలిపోయేలాగా నవ్వాల్సిందే కానీ ఒకటే ఫ్యామిలీ జోనర్ కిందనే అది చెప్పాను కానీ నేను మీకు డిమాండ్ అండ్ సప్లై నా దగ్గరికి వచ్చే ప్రొడ్యూసర్లు అందరూ అలాంటి ఫ్యామిలీ డ్రామా కామెడీ తీవనే వస్తున్నారు వేరే సినిమా తీయమని వస్తే తీస్తాను నేను తీసాను ఎందుకు తీయలేదండి తెల్ల గులాబీలు మరి ఇప్పుడు తీయవలసిన సబ్జెక్ట్ లవ్ సబ్జెక్ట్ అండి అది తెల్ల గులాబీ తెల్ల గులాబీలు ఇప్పుడు ట్రెండ్ అది అప్పుడే తీసేసాం మేము అండి అలాగే మానస వీణ అత్యద్భుతమైన సినిమా అండి రేవతి మెయిన్ క్యారెక్టర్ రేవతి గారిని మీరే ఇంట్రడ్యూస్ చేశారు అనుకుంటున్నమాట అదే మా సినిమా ద్వారా పరిచయం అయిందండి మా సినిమా ద్వారా అదే మానస వేణ ద్వారా తెలుగుకి తెలుగుకి అంతకుముందు తమిళ్ తమిళ్లో భారతీయ రాజాతోటి భారతీ రాజా గారు డైరెక్ట్ చేశారు మన్వాసనై మన్వాసనై అని వాసన అని అది మంచి హిట్ అయిందండి సో ఆ విధంగా ఆ అమ్మాయిని మా ప్రొడ్యూసర్ గారు అరంగణాలు గారు రామ ఆయన తీసుకున్నారు తీసుకొచ్చారు నాకు నాకు చూపించారు టెస్ట్ చేసాం స్క్రీన్ టెస్ట్ బ్రహ్మాండంగా ఉంది ఆ పిక్చర్లో పెట్టుకున్నాం అద్భుతంగా చేసింది కూడా ఆ సినిమాను మానసు మరి శిక్ష శిక్ష అంటే సుహాసిని గారు సుహాసిని గారు సుహాసిని చంద్రమోహను శరద్బాబు యాంటీ సెంటిమెంట్ అది చేశాను అలాగే జీవన జ్యోతి అని మన జయస్వద్ గారితో ప్రతాప్ రాజు అని ప్రొడ్యూసర్ అది చేశాను ఆ జోనల్ కూడా చేశాను కానీ ఈ జోనల్ మీద ఎక్కువ పేరు పడిపోయింది నాకు సార్ శిక్షా సినిమాలో మీరు ఒక సీను పబ్లిక్ అందరు నెగిటివ్ అవుతారని చెప్పేసి ఒక భయపడ్డ సీను ఎందుకంటే ఇటు చంద్రమోహన్ గారు పూజ చేస్తుంటే రేపు సీన్ అక్కడ రేపు సీన్ అది కాంబినేషన్ మీ జోనర్లో ఎప్పుడు అలాంటిది లేదు ఫస్ట్ టైం అదే ఫస్ట్ టైం అదే రండి పూజ చేస్తుంటాడు అక్కడ సీన్ మాటే షార్ట్స్ పడుతుంటాయి అది అసలు తీసుకోవడానికి సార్ ఆ సీన్ అట్లా క్రియేట్ చేయడానికి ఒరిజినల్ లోనే ఉందండి ఒరిజినల్ ఒరిజినల్లోనే ఉంది ఇలాంటి సీన్స్ మా గురుగారు ఎక్కువ తీస్తాడు స్వర్గం నరకం మీరు చూడండి స్వర్గం నరకం సినిమాలో మీకు ఒక సీన్ ఉంది ఇక్కడ మదర్ చనిపోతుందండి మోహన్ బాబు మదర్ హరే రామ హరే కృష్ణ అని భజన పెట్టారండి ఇదే మోహన్ బాబు కొడుకు క్యారెక్టరు బార్లో ఒక అమ్మాయితోటి హరే రామ హరే కృష్ణ అని వెస్ట్రన్ సాంగ్ అటు ఇటు 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 ఇంటర్కట్ అవుతూ ఉంటుందండి ఇలాంటి గురువు గారికి బాగా ఇష్టం ఎక్కువండి ఇలాంటి సీన్స్ షార్ట్స్ అద్భుతం అసలు అంచేత ఈ అది ఒరిజినల్ని తీసారండి అది మనం తీసాం ఇక్కడ అంటే మన తెలుగు ప్రజలకి ఎందుకంటే అప్పుడు ఈ కామెడీ జోనర్ లో మీరు ఎక్కువ చూసేవాళ్ళు ఇలాంటి సీన్ చూస్తే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి ఏ రోజు మీరు ఆలోచించలేదా లేదు సినిమా నేను చేయను అని కూడా చెప్పాను సారథి వాళ్ళతో చేయను అంటే లేదు చేస్తారు మీరు చేయండి పర్వాలేదు అన్నారు అది సూపర్ హిట్ సినిమా అండి అది కానీ అని సెరై కానీ తెలుగులో శిక్ష సినిమా ఆడలేకపోయింది ఈ యొక్క సీన్ వల్లనే సినిమా డ్రాబ్యాక్ ఏందని చెప్పేసి ఈ ఒక్క సీనే కాదండి క్లైమాక్స్ లో సుహాస్ని తాలి తీసి చంద్రమోహన్ గారు మీద కొడుతుంది ముఖం మీద అవును చంద్రమోహన్ గారు అప్పుడు మంచి లిడుగులో ఉన్నాడు సుహాసిని కొత్తది రెండు మూడు సినిమాలు చేసింది అప్పటికి సో ఒక కొత్త అమ్మాయి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ అప్కమింగ్ ఆర్టిస్టు ఒక సీనియర్ ఆర్టిస్ట్ మీద తాలిసులు కొడుతుందా అనేది నచ్చలేదండి జనాలకి అదొకటి అదే తమిళ్లో ఏం తెలుగుగా డైరెక్టరు గొప్ప పని చేశాడు అక్కడ లక్ష్మి సుహాసిని క్యారెక్టర్ లక్ష్మి లక్ష్మి మీ తాలి తీసి ఇసులు కొట్టాలంటే ఒక స్టార్ ఉంటే అక్కడ పండుదండి అందుకనే ఏం చేసాడు ఒక స్టేజీ ఆర్టిస్ట్ని వేశారు అన్నోన్ ఫిగర్ని అన్నోన్ ఫిగర్ని అది క్లాప్స్ కొట్టేశారు జనం అక్కడ ఎక్కడికి ఆ ఏంటిది చంద్రమోహన్ గారి మీరు తాలీసిన కొట్టడం నువ్వు అని రివర్స్ అయిపోయిందండి జనాల్లో రిసీవ్ చేసుకోలేకపోయారు రిసీవ్ చేసుకోలేకపోయారు